ప్రస్తుతం మనం అలవాలలోని బీసీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ గ్రామ చావిడి వద్ద కొంతమంది అటు వృద్ధులు కూర్చొని ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏమిటి, వాళ్ళు ఎటువైపు ఓటు వేయబోతున్నారు, ఒకసారి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. అమ్మ, నీ పేరేంది? పద్మ. అమ్మ, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నది, మీరేమనుకుంటున్నారు, ఎటు వేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకు అనుకుంటున్నాను. ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన సాయం చేసింది కదా, పింఛన్ వస్తుంది అని. వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ చెప్తారు, ఇక అందరు చెప్తారు సారు, అందరు చెప్తారు. ఇక ఏ గుర్తుకేద్దాం అనుకుంటున్నాం? అదే కారు గుర్తుకేస్తా అనుకుంటున్నాను. బాబు, నీ పేరేంటి? విజయరాములు. ఈ ఎన్నికల్లో ఎవరికేద్దాం అనుకుంటున్నాను? కారు గుర్తుకే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకే? ఎందుకంటే ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అందరికి పింఛన్లు, ఈ ఇప్పుడు ఎక్కువ అవి చూస్తున్నాం. ముందు కాలంలో కూడా ఇవి ఇటువంటి ఎక్కువ చూడలేదు. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి మాత్రం ప్రజలకు ఈ సాయంగా కనబడుతుంది కాబట్టి ఆయనకి మేము ఇద్దామని అనుకుంటున్నాం. రామలింగారెడ్డి భార్య నిలబడలేదు కదా, ఆమెకే ఇద్దామని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా వస్తారు కదా? వాళ్ళు వస్తారు సార్, వస్తే మాకు తెలుసు కదా, మాకు ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏ ప్రభుత్వంలో ప్రజలకు ఏది సాయం అయింది అనేది మాకు తెలుసు కదా. చిన్నతోళ్ళం మనం అనుభవించటం మనం కాబట్టి మనకు అది ఎత్మినాన్ ఉన్నది కాబట్టి మనం కారు గుర్తుకేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏమనుకుంటున్నావు నువ్వు? కారుకెళ్తామని. అంతేనా? ఎందుకని? ఇక అన్ని నడుస్తున్నాయి కదా, పింఛని గించిన అన్ని, బియ్యం గియ్యం అన్ని వస్తున్నాయి. బాపు, నీ పేరేంది? బుచ్చయ్య. రామలింగారెడ్డి చనిపోయింది కదా, మళ్ళా ఎలక్షన్ వచ్చింది దుబ్బాకకు, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఓట్లు వేయాలి 3వ తారీఖు నాడు, ఏమనుకుంటున్నారు మీరు? రామలింగారెడ్డికి కారు గుర్తు కదా, కారు గుర్తుకే వేద్దామని అనుకుంటున్నాం. అంతేనా? ఎందుకని? ఏదో ఈ చిన్నగా పెద్ద పని చేసుకొచ్చింది, నడిపించింది, తర్వాత అదే గుడి గురతం బట్టి వేయాలని. మరి ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వస్తారు కదా, వేరే వాళ్ళు ఎవరు కడితే వాళ్ళు వస్తారు, ఎవరి బాధకు వాళ్ళకే. మీరు ఏ గుర్తుకేస్తారు? కారు గుర్తుకేస్తా. అంతేనా? వేరే ఆలోచన లేదు? లేదు. ఇది ఇక్కడ అభిప్రాయం. ఇక్కడ కొంతమంది ఒక మహిళ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో. అమ్మ, నీ పేరేంటి? సుజాత. ఏం చేస్తారమ్మా మీరు? బీడీలు చేస్తారు. బీడీలు చేస్తారా? ఏమనుకుంటున్నామ్మా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, టీఆర్ఎస్కే వేద్దాం అనుకుంటున్నాం కారు గుర్తుకు. ఎందుకు? మాకు బీడీ పింఛన్ వస్తుంది, రేషన్ కార్డు ఉంది, బియ్యం వస్తాయి, ఇవి రైతు బంధు వస్తుంది, అందుకే మేము టీఆర్ఎస్ కారు గుర్తుకే వేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వాళ్ళు మాకు ఏ సంబంధం లేదు సార్, మాకు టీఆర్ఎస్ కావాలి, టీఆర్ఎస్కే ఓటేస్తాం. వాళ్ళు వస్తారు సార్, ముంగట్కు వస్తారు, కానీ మాకైతే చేసేది మాత్రం టీఆర్ఎస్, టీఆర్ఎస్కే ఓటేద్దాం అనుకుంటున్నాం. కారు గుర్తుకు. ఇది ఇక్కడి బీసీ కాలనీలో ఉండే వృద్ధులు మహిళల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. మరొక కాలనీకి కూడా వెళ్దాం. అక్కడ ఆ కాలనీలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు, ఒక్కసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం అల్వాలలోని ఎస్సీ కాలనీలో ఉన్నాం. వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొంతమంది మహిళలు ఉన్నారు, కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, నీ పేరేంటిది? రామలింగారెడ్డి గారు చనిపోయిన ఆకస్మికంగా అనారోగ్యంతో ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నాము, కారు గుర్తుకోటే వేయాలనుకుంటున్నాము. ఇంకేమన్నా రైతు బంధు వస్తుంది, పెన్షన్ వస్తుంది. మరి ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, మా కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు, మేము చేస్తామని చెప్తున్నారు. చేస్తామని చెప్తే సార్, మాకు ఎటు గురిందో కట్టేస్తాం, మా కారు గుర్తు వచ్చి నుంచే పెన్షన్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, సాయం చేసిన వాళ్ళకి వేయాలి కదా. బాబు, నీ పేరేంది? మల్లయ్య. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తావా? ఎన్ని ఉన్నాయి, ఎన్ని, ఎంత ఎకరాలు ఉన్నాయి? ఉన్నాయో నా 3 ఎకరాలు 2 ఎకరాలు. రైతు బంధు వస్తున్నదా? ఓకే. ఏమనుకుంటున్నారు మరి మీరు ఎలక్షన్లలో? కారు కేస్తాం అనుకుంటున్నాం మేము. అంతే? అంతే. ఎందుకే? ఎందుకంటే మనకు ఇంత రైతు బంధు ఇస్తుండే, అది ఎట్లా. మరి ఇప్పుడు వేరే పార్టీలు కూడా వస్తారు కదా చాలా మంది, మా గురి నదికే ఇస్తున్నాము, ఇట్లా ఇట్లా గురి, ఇటు మా గురి ఇస్తున్నాం కదా. అంటే వాళ్ళు కూడా మేము ఇది చేస్తాం అంటారు, అందరూ అంటారు కదా, వాళ్ళ గురించి కాదు కదా, మన గురించి కదా. అమ్మ, నీ పేరేంది? ఓకే. ఏమనుకుంటున్నారమ్మా, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, మళ్ళా ఎటు వేద్దాం అనుకుంటారు మీరు? అదే అందరూ కారుకేస్తాం అంటారు, మేము కారుకేస్తాం. ఇక ఎందుకు? ఎందుకంటే దీన్ని బట్టే ఇంత పింఛన్లు ఇస్తారు, రైతు బంధు ఇస్తారు అని. వేరే వాళ్ళు కూడా వస్తారు కదమ్మా, మరి వేరే వాళ్ళు, వేరే వాళ్ళతో మనకేం సంబంధం, ఇక ఓళ్ళము గురి వాళ్ళు. అవ్వ, నీ పేరేంది?
మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏటేద్దాం అనుకుంటున్నారు మీరు? కారుకు. ఎందుకమ్మా? మేము మాకు అప్పటిసందికి అనుభవం ఉంది కదా, దానికి ఎత్తాం. అంతే. ఎందుకని అంటే ఏమన్నా ఏం లాభం అయింది? లాభం ఉండని లేకపోయినా వేస్తాం మేము అంతే, దానికి అంతే వేస్తాం, దానికి వేస్తాం. ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, బీజేపీ వాళ్ళు ఇవ్వాలి రాని వేసేది కారుకు. అంతే అంతే, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు? లేదు, ఏ ఆలోచన లేదు మాకు. అమ్మా నీ పేరేంది? ఎందుకమ్మా? దానికి వేస్తాం అనుకున్నాం, దానికి వేస్తాం. అంతే అంతే. ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు కదా. రాని ఎవరు వచ్చినా, ఎవరు వచ్చినా దానికి వేస్తాం. తాత నీ పేరేంది? నా పేరు నర్సయ్య. నర్సయ్య, ఏం సంగతి? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఎవరికి వేస్తావు? కారుకేస్తా. కారుకేనా? ఎందుకు? ఎందుకు? బతుకుదేరు కోసానికి. నా పెద్ద కొడుకు ఆయనే. అంతే అంతే. ఏమిచ్చిండు నీకు? ఏమిచ్చిండు? బతు అన్నం పెడుతుండు. మరి వేరే వాళ్ళు వస్తారు కదా, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు. ఏ రాని, ఎవరు వచ్చినాయి? నేను అంతే బ్రహ్మదేవుడు వచ్చినా, నేను ఉల్టా పల్టా మనిషిని కాదు. బతికిన కాడికి ఆడికి చాలు. అన్న నీ పేరేంది? నర్సింహులు. ఏం చేస్తావు నువ్వు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తావు. ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మళ్ళీ మేము టీఆర్ఎస్. ఎందుకే? అప్పుడే అభిమానం బట్టి సొంత తెలంగాణ మన పార్టీ మన స్వతంత్రం అని అట్లా అట్లా. అంతే. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వస్తారు కదా, మాకే మాకే అని చెప్పి బీజేపీ వస్తారు. పండుగ అన్నప్పుడు 10 మంది ఎప్పుడైనా ఉంటాయి ఉండవు. అంతే. ఎలక్షన్ మేడం రాకుంటారా? నీ పేరేంది? నా పేరు నితిన్ అన్న. నితిన్. ఏం చేస్తావు నువ్వు? నేను అన్ననే వ్యవసాయం చేస్తానా? ఏమనుకుంటున్నావు ఇప్పుడు మీ ఊళ్ళో యువకులు ఏమనుకుంటున్నారు? సుజాతకు టికెట్ ఇచ్చారు కాబట్టి మేము సుజాతకి ఓటు వేయాలని అనుకుంటున్నాం అన్న. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వచ్చి అనేకని చెప్తున్నారు, మేము చేస్తామని చెప్తున్నారు, ఎందుకు మీరు టీఆర్ఎస్కి వద్దామని? కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వాళ్ళు మాయ మాటలు చెప్తే మేము వినమన్న. మాకు ఎంతో మేలు చేసిన ప్రభుత్వం అంటే మా కేసీఆర్ ప్రభుత్వం. రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఆసరా పింఛీ వస్తుంది, ఒంటరి మహిళలకు ఉంటే వాళ్ళకు వస్తుంది. నేను ఒక ఇంటర్ దాకా చదువుకున్నా, నేను చదువుకొని అగ్రికల్చర్ చేస్తున్నా. మాకు కూడా ఇందులో మేము ఏదో నిరుద్యోగులకం అని చెప్పి వాళ్ళు బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టడం మాటలు మాట్లాడుతారు. మీకు అట్లాంటివి ఏం లేదు. ఈ వ్యవసాయంలో కూడా మేము 1 పంట తీసుకోగలుగుతున్నాము. మాకు వాగు పొంటి నీళ్ళు వచ్చినాయి, చెరువులు నిండినాయి. 100%గా మేము ఈ యొక్క బై ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి సుజాతక్కను 100,000 ఓట్ల మెజారిటీతో సుజాతక్కను అసెంబ్లీకి పంపాలని మేము మా అందరి ఏకగ్రీవంగా మేము అనుకున్నామన్న. మీ పేరేంటి? నా పేరు భాస్కరాచార్య. భాస్కరాచార్య గారు, ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీ ఎలక్షన్ మీలో ఎన్నికల్లో? మొత్తం మా దగ్గర అయితే టీఆర్ఎస్ పార్టీకే ఓట్లేద్దామని పబ్లిక్ అంతా ముక్కుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు దాదాపు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అన్ని సంక్షేమ పథకాలు, ఈరోజు కాళేశ్వరం అటువంటి గొప్ప ప్రాజెక్టును మల్లన్న సాగర్కు తీసుకొచ్చి ఈ చెల్లు నింపే కార్యక్రమం జరుగుతున్నది. మరి ప్రతి రైతుకు కూడా 24 గంటల ఉచిత కరెంటు అనేది రైతులకు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదే కాకుండా పెన్షన్లు కానీ ఇవాళ ఎక్కడ కూడా భారతదేశంలోనే మన తెలంగాణలోనే అత్యధికంగా 2,000 పింఛన్ ఇచ్చి ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్కే వేద్దామని నిర్ణయిస్తున్నాం. మా దగ్గర అయితే 90% టీఆర్ఎస్ పార్టీకే ఓట్లు పడతాయి ఇవాళ వాళ్ళ గ్రామంలో. మీ పేరేంటిది? ఏమనుకుంటున్నారు మీ ఊళ్ళో? ఏమనుకుంటున్నారు మీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, బై ఎలక్షన్ వస్తుంది కదా, మా ఊర్లో మొత్తం టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం అన్న. నువ్వేమనుకుంటున్నావు? నేను టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు బీమా ప్రతి ఒక్కటి, ఇప్పుడు 24 గంటల కరెంటు కానీ, ప్రతి ఒక్క ఒంటరి మహిళలకు పింఛన్ కానీ, ఇప్పుడు కేసీఆర్ పెద్ద కొడుకు ఎవరు ఏ వాళ్ళ ఇంటికి పోయినా ఎవరికి ఇస్తావమ్మా అంటే కేసీఆర్కి ఇస్తా. కేసీఆర్ మాకు పెద్ద కొడుకు అయింది కాబట్టి ఒక 10 రూపాయలు కూడా ఇవ్వాలి అని విషయంలో కూడా 2,000 రూపాయలు మన బీడీల పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, ఒంటరి మహిళల పింఛన్ కానీ ప్రతి ఒక్కటి వస్తుంది కాబట్టి కేసీఆర్కే వేస్తామని చాలామంది అంటారు. ఇది మనకు అల్వాల ప్రజల ఒక స్పష్టమైన అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, బీసీలను మాట్లాడాం, ఎస్సీలను మాట్లాడాం, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడడం, అందరూ కూడా ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. చాలా స్పష్టంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని
టిఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేస్తామని చెప్పి వాళ్ళు బహిరంగంగా వాళ్ళ మనోగతాన్ని చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ ఉండేటువంటి దాదాపు 90% ప్రజలు ఏకాభిప్రాయంతో ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతకు తాము ఓటు వేయబోతున్నామని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, అల్వాలా.